మనందరి ఫేవరెట్ మెరైన్ ఎగ్జిబిషన్ ఇప్పుడు వైజాగ్ లో మళ్ళీ వచ్చేసింది. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు పైథాన్ ని ఎవరు మెడలో వేసుకున్నారో కమెంట్స్ లో చెప్పేయండి. ప్యారెట్ ని చూసారా ఎంత బ్యూటిఫుల్ గా రెక్కలాడిస్తుందో. బర్డ్స్ పార్క్ లో మిగతా అన్ని బర్డ్స్ ని ప్యారెట్ డామినేట్ చేసేస్తుంది కదా. వెల్కమ్ టు వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ. మనందరి ఫేవరెట్ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ మళ్ళీ వచ్చేసింది కొత్త రంగులతో, కానీ ఇంకా సరికొత్తగా. ఈసారి జస్ట్ ఎక్వేరియం షోనే కాకుండా బర్డ్స్, స్నేక్స్, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ని ప్రదర్శిస్తున్నారు. దీంతోపాటు కిడ్స్ కోసం రైడ్స్ అండ్ ఎగ్జిబిషన్, షాపింగ్ చాలా ఉన్నాయి. ఎంట్రన్స్లో ఫిష్ చూసారా ఎంత భయంకరంగా ఉందో, కానీ బొమ్మే కదా లోపలికి వెళ్ళిపోవచ్చు ధైర్యంగా. ఎగ్జిబిషన్ ఫినిష్ చేసి బయటికి వస్తూ ఉండగా ఈ రైడ్స్ని అలాగే వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సింగపూర్, దుబాయ్లో ఇలాంటి పర్మనెంట్ ఎగ్జిబిషన్సే ఉంటాయి, కానీ ఎంట్రీ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే ఎక్స్పీరియన్స్ని మనకి ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు లో బడ్జెట్లో అందిస్తున్నారు, కానీ చాలా వెరైటీస్ ఆఫ్ ఫిష్ అండ్ యానిమల్స్ని ఉంచారు. లోపలికి వెళ్తుంటే కొన్ని ఫిషెస్ ఏమో ఈళ్ళెవర్రా బాబు అన్నట్టుగా చూసాయి, కొన్నేమో నిద్ర మత్తులో ఉన్నాయి. మీరెవర్రా ఈ టైంలో మమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్టుగా చూస్తున్నాయి. మెరైన్ ఎగ్జిబిషన్ అయిపోయాక వెంటనే బర్డ్ పార్క్ వచ్చేస్తుంది. బర్డ్స్ పార్క్లో ఆ సౌండ్స్ వింటుంటే చాలా సూదింగ్గా అనిపిస్తుంది. ఒక రకంగా ఇదే నేచర్స్ మ్యూజిక్ థెరపీ ఏమో. ఇక్కడ మేము చాలా రకాల బర్డ్స్కి కలిసి హాయ్ చెప్పాం. స్పెషలీ ప్యారెట్ అయితే మాకు తెగ నచ్చేసింది. ఇక్కడ ఓన్లీ లవ్ బర్డ్స్ అండ్ ప్యారెట్సే ఉంటాయనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. బర్డ్స్ పార్క్ అంటే ఏదో బర్డ్స్ని టార్చర్ చేసినట్టు కాకుండా చాలా పెద్ద పెద్ద ప్లేసెస్లోనే ఉంచారు. సో అవి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ మేము ఆస్ట్రిచెస్ని చూసాం. ఇంకా మీరు కూడా అవన్నీ చూసి ఆనందించేయండి. ఏ బర్డ్ నచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి.